Hi friends, welcome to my channel. This is Naresh Edidia. ఎవరికైనా వాట్సాప్లో సెండ్ చేసిన మెసేజ్ 7 మినిట్స్ తర్వాత దాన్ని డిలీట్ చేయాలంటే ఇంకో నా వాట్సాప్ మెసెంజర్కి హాయ్ అని టైప్ చేసి పంపిస్తున్నాను. సో ఇక్కడ మనం టైం చూసుకున్నట్లయితే 8:22 అయింది. సో నేను 7 మినిట్స్ తర్వాత మిమ్మల్ని మళ్ళీ కలుస్తాను. సో ఇక్కడ టైం చూసుకున్నట్లయితే మనకు 8:31 అయింది. సో దీని మీద లాంగ్ ప్రెస్ చేసేసి ఇక్కడ నేను డెలీట్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ డెలీట్ ఫర్ మీ ఉంది కానీ డెలీట్ ఫర్ ఎవ్రీ వన్ అనే ఆప్షన్ రావడం లేదనమాట. ముందుగా మీ దాంట్లో ప్లేన్ మోడ్లోకి సెట్ చేసుకోండి. సెట్ చేసిన తర్వాత సెట్టింగ్స్ లో ఆటోమేటిక్ డేట్ అండ్ టైమ్ అని ఉంటుంది కదా, దీన్ని డిసేబుల్ చేయండి. డిసేబుల్ చేసిన తర్వాత ఈ డేట్ అనేది మీరు మాన్యువల్ గా 24th అనే దానికి సెట్ చేయండి. మరి మీ అఫీషియల్ వాట్సాప్ ని ఓపెన్ చేసేసి మీ ఇక్కడ హాయ్ అనే మెసేజ్ ఉంది కదా, దీని మీద లాంగ్ ప్రెస్ చేసేసి ఇక్కడ డిలీట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అనే ఆప్షన్ కనిపిస్తుంది అనమాట. సో ఇప్పుడు మనము దీన్ని డిలీట్ చేసేయాలి. సో ఇప్పుడు ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసేసి సెట్టింగ్ లో ఆటోమేటిక్ డేట్ అండ్ టైమ్ అనే దాన్ని ఎనేబుల్ చేయండి. ఇక్కడ చూసుకున్నట్లయితే నవంబర్ 25th అని ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇంటర్నెట్ కనెక్షన్ ఆన్ చేసినా కూడా డేట్ అనేది చేంజ్ చేసినా కూడా మనకి యూ డిలీటెడ్ దిస్ మెసేజ్ అని మాత్రమే కనిపిస్తుంది. కూడా వేరే వాట్సాప్ లో చూసుకున్నా కూడా మనం 8:22కి సెండ్ చేసాం కదా, ఆ మెసేజ్ అనేది డిలీట్ అయిపోయింది అనమాట. చాట్ లో బెస్ట్ ఫీలింగ్ ఇచ్చే స్మైలీ కోసం మనం పర్టికులర్ దానికోసం ఇలా సెర్చ్ చేసి వెతుకుతూ టైం వేస్ట్ చేస్తుంటాం. అలా కాకుండా ఇక్కడ సెర్చ్ బటన్ మీద క్లిక్ చేసి మనకు కావాల్సిన ఫీలింగ్ యొక్క వర్డ్ని ఇక్కడ టైప్ చేస్తే మనకు దాని రిలేటెడ్ స్మైలీస్ అనేది కనిపిస్తాయి అనమాట. హ్యాపీ అయితే హ్యాపీ, సాడ్ అయితే సాడ్ అని. సో ఈ విధంగా మీరు తొందరగా దాన్ని ఫైండ్అవుట్ చేయొచ్చు. రీసెంట్ గా డిలీట్ ఆప్షన్ అనేది వాట్సాప్ లో అప్డేట్ అయింది. సో డిలీట్ చేసినా కూడా వాళ్ళు ఏ మెసేజ్ పంపించారు అని వాళ్ళకి కొద్దిగా క్యూరియాసిటీ ఉంటుంది అనమాట. సో దానికోసం మనము ఇక్కడ నేను హాయ్ అని వేరే వాట్సాప్ ని యూజ్ చేసుకుని సెండ్ చేశాను. అక్కడ నేను డిలీట్ చేస్తున్నా. ఇక్కడ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నా. సో ఇక్కడ నా వాట్సాప్ ఓపెన్ చేసి చూస్తే రియల్ వాట్సాప్ ఇక్కడ చూసుకున్నట్లయితే నేను డెమో అని సేవ్ చేసుకున్నా కదా, ఇక్కడ నాకు మెసేజ్ అనేది డిలీటెడ్ అని వచ్చింది అనమాట. అయినా కూడా అతను ఏం పంపించాడో అని తెలుసుకోవాలంటే ప్లేస్టోర్ నుంచి ఒక యాప్ అనేది ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. దాని పేరే నోటిఫికేషన్ హిస్టరీ లాగ్ అనమాట. మనకు నోటిఫికేషన్ పర్మిషన్ ఇవ్వాల్సి ఉంటుంది. యాక్సెసిబిలిటీలో అడ్వాన్స్ హిస్టరీ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు ఇక్కడ చూసారా డెమో అనే అతను నాకు హాయ్ అని ఎప్పుడు సెండ్ చేశాడు, 1కి ఇక్కడ సెండ్ చేశాడు. తర్వాత అతను ఎప్పుడు డిలీట్ చేశాడు, 1:1కే డిలీట్ చేశాడు. సో అతను ఏమని మెసేజ్ చేశాడు అంటే ఇక్కడ హాయ్ అని మెసేజ్ చేసి తర్వాత డిలీట్ చేశాడు అనమాట. సో వాళ్ళు ఏ మెసేజ్ చేసినా కానీ మనం ముందుగానే ఐడెంటిఫై చేయొచ్చు అనమాట ఈ యాప్ ద్వారా. ఏదైనా మీడియా ఫైల్ ని మనం సెండ్ చేసేటప్పుడు ఇక్కడ గ్యాలరీ ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని మనము దీని నుంచి సెండ్ చేస్తుంటాం. దీనివల్ల మనకు 2 డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. ఒకటి దాని యొక్క క్వాలిటీ అనేది తగ్గిపోతుంది, ఇంకోటి ఏమంటే మనం మోర్ దాన్ 16 MB అనేది సెండ్ చేయలేము అనమాట. సో అక్కడి వరకే ఇది ట్రిమ్ అయిపోతుంది అనమాట వీడియో ఫైల్ అయితే. దీన్ని అవాయిడ్ చేయాలంటే గ్యాలరీకి బదులు మనం డాక్యుమెంట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేయాలి. 100 MB వరకు ఈ డాక్యుమెంట్ ఆప్షన్ ని యూజ్ చేసుకొని మనం సెండ్ చేయొచ్చు. ఇక్కడ బ్రౌజ్ అదర్ డాక్యుమెంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే సేమ్ నేను ఇంతకు ముందు సెండ్ చేసిన వీడియోనే ఇక్కడ సెండ్ చేస్తున్నాను. సో ఈ వీడియో సైజ్ చూసుకున్నట్లయితే మనకి 23 MB ఉంది కానీ ఇది మనకి ఇక్కడ సెండ్ అవుతుంది. సో దీనివల్ల మన క్వాలిటీ మిస్ అవ్వదు, ఫుల్ వీడియో అనేది సెండ్ అవుతుంది. వీడియో ఫైల్ ని వాట్సాప్ లోనే జిప్ ఫైల్ గా కన్వర్ట్ చేయాలంటే దాని యొక్క లెంత్ ని మనము లెస్ దాన్ 7 సెకండ్స్ తీసుకెళ్లామంటే ఇక్కడ మనకు జిప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీని ద్వారా మనము స్మైలీస్ ని అలానే టెక్స్ట్ ని కావాలనుకుంటే డ్రా కూడా చేయొచ్చు అనమాట దీంట్లో. లేదు చాట్ సిచ్యువేషన్ ని బట్టి నాకు జిప్ అనేవి వాట్సాప్ లోనే రావాలి అనుకుంటే మీరు ఇక్కడ స్మైలీ ఆప్షన్ ని క్లిక్ చేసి కింద జిఏఎఫ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో ఇది స్మైలీ లాగానే మీకు కావాల్సిన సిచ్యువేషన్ ని బట్టి మీ ఆ వర్డ్ ని ఇక్కడ టైప్ చేస్తే దానికి రిలేటెడ్ జిఏఎఫ్ ఫైల్స్ అని వస్తాయి అనమాట. కానీ ఇప్పుడు మనము లైవ్ లొకేషన్ ని షేర్ చేయొచ్చు. అంటే మనం మూవ్ అవుతున్నా కూడా ఒక చోట నుండి వేరే చోటుకు వెళ్ళినా కూడా సక్సెస్ఫుల్ గా మన ఫ్రెండ్స్ అనే వాళ్ళు పర్ఫెక్ట్ గా మనకి రీచ్ అవుతారనమాట. దానికోసం అటాచ్మెంట్ చేసి ఇక్కడ లొకేషన్ అనే ఆప్షన్ ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ షేర్ లైవ్ లొకేషన్ అనే ఆప్షన్ మీద క్లిక్ టైం అనేది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ సెండ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే వాళ్ళకు మన లొకేషన్ అనేది షేర్ అయిపోతుంది. మనకు దీనికోసం జిపిఎస్ అలానే లొకేషన్ అనేది మన మొబైల్లో ఆన్లో ఉండాలి. అదే ఇక్కడ స్టాప్ షేరింగ్ అని మనం ఏ టైంలో అన్నా, ఇప్పుడు ఇంతవరకు మనం టైం ఇచ్చాం కదా దానికి సంబంధం లేకుండా ఏ టైంలో అన్నా మనము దీన్ని స్టాప్ చేయొచ్చు అనమాట. మనకు వాట్సాప్లో డైలీ చాలా ఫైల్స్ వచ్చి స్టోర్ అవుతూ ఉంటాయి. సో వాటిని మనము కేటగిరీ వైజ్ మేనేజ్ చేయాలి అనుకుంటే ఇక్కడ 3 డాట్స్ని క్లిక్ చేసి సెట్టింగ్ ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ డేటా అండ్ స్టోరేజ్ యూసేజ్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ స్టోరేజ్
ఆథరైజ్ యూసేజ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మన ఆటోమైజ్ సైజ్ అనేది చూపిస్తుంది. సో దాన్ని మనం సెలెక్ట్ చేసుకొని కేటగిరీ వైజ్ మనం టెక్స్ట్ మెసేజెస్ కానీ ఇక్కడ మేనేజ్ మెసేజెస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనం కేటగిరీ వైజ్ని వీటిని డిలీట్ చేసుకోవచ్చు అనమాట. సో దీని ద్వారా మనకు మెమరీ సేవ్ అవుతుంది, అంతేకాకుండా వాట్సాప్ కూడా ఫాస్ట్గా రన్ అవుతుంది. ఫ్రీక్వెంట్గా యూస్ చేసే కాంటాక్ట్ కానీ గ్రూప్ కానీ మనము దాన్ని సెర్చ్ చేసి వాట్సాప్లో వెతకాలంటే చాలా ఇబ్బందిగా ఉంటుంది. దానికోసం మీరు దాని మీద లాంగ్ ప్రెస్ చేసేసి ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఆడ్ షార్ట్కట్ అనే దాని మీద క్లిక్ చేస్తే ఇది మన హోమ్ స్క్రీన్ మీదకి వచ్చేసి మనకు ఇది యాడ్ అయిపోతుంది అనమాట. విధంగా కనిపిస్తుంది. మళ్ళీ మనము దీని మీద డైరెక్ట్ క్లిక్ చేస్తే మనం డైరెక్ట్గా చాట్ చేయొచ్చు అనమాట. మనకు వాట్సాప్లో రిసీవ్ అయిన యానిమేటెడ్ జిప్స్ కానీ, డాక్యుమెంట్స్ కానీ, ఇమేజెస్ కానీ, ప్రొఫైల్ పిక్స్ కానీ, వాట్సాప్ వీడియోస్ కానీ మన గ్యాలరీలో ఫోల్డర్స్ రూపంలో ఈ విధంగా సేవ్ అవుతూ ఉంటాయన్నమాట. సో వీటిని గ్యాలరీ నుంచి మనం హైడ్ చేయాలంటే మీరు ముందుగా మీ ఫైల్ మేనేజర్ అనేది ఓపెన్ చేయండి మీ మొబైల్లో. అక్కడ మీ వాట్సాప్ ఫోల్డర్ అనేది సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీడియా అనే ఫోల్డర్ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఇప్పుడు నేను వాట్సాప్ వీడియోస్ని హైడ్ చేయాలి అనుకుంటున్నాను. సో దీని మీద లాంగ్ ప్రెస్ చేసేసి ఇక్కడ మీరు రీనేమ్ అనే ఆప్షన్లోకి వెళ్ళిన తర్వాత మీకు ఇక్కడ వాట్సాప్ వీడియో అని ఉంది కదా, దాని ముందర ఒక సింపుల్గా డాట్ అనేది మీరు అక్కడ ప్లేస్ చేసి దీన్ని ఓకే మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనము ఇప్పుడు మన గ్యాలరీ అనేది ఓపెన్ చేసినా కూడా మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే వాట్సాప్ వీడియో అనే ఫోల్డర్ అనేది హైడ్ అయిపోయింది అనమాట. మన ఫ్రెండ్స్ స్టేటస్ మనము చూసిన తర్వాత అవి డైరెక్ట్గా మన గ్యాలరీలోకి కనిపించి వాటిని షేర్ కానీ అలానే మనం స్టేటస్గా పెట్టుకోవాలి అనుకుంటే మీరు ఫైల్ మేనేజర్లో వాట్సాప్ ఫోల్డర్లో వెళ్ళిన తర్వాత ఇక్కడ మనకు స్టేటసెస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది కదా, దీని మీద లాంగ్ ప్రెస్ చేయండి. లాంగ్ ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రీనేమ్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకొని ఇక్కడ మీకు స్టేటసెస్ ముందు డాట్ ఉంది కదా, సో దీన్ని జస్ట్ రిమూవ్ చేసి ఓకే అని క్లిక్ చేసిన వెంటనే ఇది ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే స్టేటసెస్ అని ఇక్కడ ఫోల్డర్ అయితే కనిపిస్తుంది. సో మనకు ఏవైనా చార్ట్స్ ఇంపార్టెంట్ పక్కన వాళ్ళతో షేర్ చేయకూడదు, వాట్సాప్ ఓపెన్ చేసిన వెంటనే వాళ్ళకు మన చార్ట్ కనిపించకూడదు అనుకున్నప్పుడు మీరు ఆ చార్ట్ మీద లాంగ్ ప్రెస్ చేసేసి మీరు ఇక్కడ పైన కనిపించే అర్చీవ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేశారంటే అక్కడ నుంచి అది హైడ్ అయిపోతుంది. సో మరీ మీరు దాన్ని చూడాలి అనుకుంటే మన చార్ట్ ఎండింగ్కి వచ్చేసి ఇక్కడ అర్చీవ్డ్ చార్ట్స్ అనే ఆప్షన్ని క్లిక్ చేస్తే మనకి ఇక్కడ అది ఉంటుందన్నమాట. సో మనం ఇక్కడ నుంచి దాన్ని మేనేజ్ చేసుకోవచ్చు. మరీ దీన్ని లాంగ్ ప్రెస్ చేసేసి అదే సేమ్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే అది అనర్చీవ్ అయిపోతుంది. కొన్ని కారణాల వల్ల కొంతమంది మన నంబర్ని వాళ్ళ వాట్సాప్లో బ్లాక్ చేస్తుంటారు, కానీ మనం అడిగినప్పుడు బ్లాక్ చేయలేదని చెప్తుంటారు. ఎవరెవరు బ్లాక్ చేశారు, అంతేకాకుండా మనం వాళ్ళ నుండి వాళ్ళకి తెలియకుండా అన్బ్లాక్ ఎలా చేసుకోవాలి అనుకుంటే మీరు ఇక్కడ కనిపించే 3 డాట్స్ని క్లిక్ చేసి ఇక్కడ సెట్టింగ్స్లోకి వెళ్ళిన తర్వాత అకౌంట్ అనే ఆప్షన్ని క్లిక్ చేసి ఇక్కడ డిలీట్ మై అకౌంట్ అనే దాన్ని చూస్ చేసుకోండి. సో ఇలా చేయడం వల్ల మనకు వాట్సాప్ నుండి అకౌంట్ అనేది డిలీట్ అయిపోతుంది, తర్వాత మీ మెసేజెస్ హిస్టరీ అలానే మీ వాట్సాప్ గ్రూపులు తర్వాత మీ గూగుల్ డ్రైవ్లో బ్యాకప్ కూడా వాట్సాప్ సంబంధించింది అన్ని ఎరేజ్ అయిపోతాయన్నమాట. సో ఇది మాకు ఓకే అనుకున్నప్పుడు మాత్రమే ఇక్కడ మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసేసి ఇక్కడ డిలీట్ మై అకౌంట్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత మీరు వాట్సాప్ అనేది అన్ఇన్స్టాల్ చేసి ఒకసారి ఫోన్ని స్విచ్ ఆఫ్ చేసి స్విచ్ ఆన్ చేయండి. తర్వాత మీరు ప్లేస్టోర్లోకి వెళ్ళి అలానే వాట్సాప్ని డౌన్లోడ్ చేసుకొని న్యూ రిజిస్ట్రేషన్ అనేది చేసుకుంటే మనకు అప్పుడు మనకు తెలిసిపోతుంది ఎవరు మనల్ని బ్లాక్ చేశారు అని. సో ఇది ఒక వే. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే కింద కనిపించే లైక్ బటన్ని క్లిక్ చేయండి, అలానే పక్కనే ఉండే షేర్ బటన్ ద్వారా మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేసుకోవచ్చు. నేను పెట్టే ప్రతి వీడియో అందరికంటే ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకుంటే కింద రెడ్ కలర్లో కనిపించే సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.